సామాన్యంగా చాలా మంది రోడ్డుపై జరిగే ప్రమాదాలను చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటారు. మానవత్వమే మరచి మనిషి అనే సంగతి గుర్తు లేకుండా తోటివారు ఆపదలో ఉన్నా పట్టించుకోరు. కానీ వాటన్నింటికి భిన్నంగా సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు తన మానవత్వాన్ని చాటుకున్నారు. కలెక్టర్ వెళ్తున్న తోవలో సంగారెడ్డి సమీపంలోని ఆంజనేయ స్వామి మందిరం వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడికి ప్రమాదవశాత్తు గాయాలు కావడంతో కలెక్టర్ అక్కడే వాహనాన్ని ఆపి మొదట ఫస్ట్ ఎయిడ్ కోసం అంబులెన్స్లో అతడిని హాస్పిటల్కి తరలించారు. ఇంకా మనుషుల్లో మానవత్వం ఉందని రుజువు చేశారు కలెక్టర్ హనుమంతరావు. వెల్దుర్తి పట్టణంలోని పలు కిరాణా దుకాణాలలో నిషేధిత గుట్కా ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. సుమారు 20 సంచుల నిషేధిత గుట్కా ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ఈ గుట్కాలను పూర్తి స్థాయిలో నిషేధించింది. కానీ అక్రమార్కులు మాత్రం అడ్డదారుల్లో వీటిని జోరుగా మార్కెట్లకు తీసుకువస్తున్నారు. ఇవి తినడం వల్ల యువత ప్రాణాలకు పెనుముప్పి వాటిల్లుతుంది. అధికారుల నిఘాలోపంతో అక్రమార్కులు ప్రజల్లోకి ఈ గుట్కా ప్యాకెట్లను సునాయాసంగా తీసుకెళ్లి డబ్బులు దండుకుంటున్నారు. వీటి విలువ సుమారు 100,000 పైచిల్ ఉంటుందని సిబ్బంది తెలిపారు. వెల్దుర్తిలోని రవీంద్ర కిరాణా జనరల్ స్టోర్ మరియు కైలా శ్రీనివాస్ దుకాణాలలో ఈ గుట్కా దొరికినట్లు వారు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని సిబ్బంది తెలిపారు. జనాభా అత్యధిక శాతం ఉన్న బీసీలకి దుబ్బాక ఉప ఎన్నికల టికెట్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజిల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని ఐబీ గెస్ట్ హౌస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవలే మరణించిన దుబ్బాక నియోజకవర్గ దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. రాబోయే దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీల నాయకులకు పార్టీల పరంగా టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. బీసీలకు టికెట్ ఇవ్వకపోతే రానున్న కాలంలో బీసీ కులాలన్నింటిని ఐక్యం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు మెట్టు గంగారాం, బీసీ విద్యార్థి సంఘ కేంద్ర కమిటీ అధ్యక్షులు విక్రమ్ గౌడ్, బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జున్ గౌడ్, బీసీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ఆకుల సుజాత మల్లేశం గౌడ్, నాయకులు గిరి గౌడ్, భూషణం, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. బడుగు బలైన వర్గాలకు అవకాశం లేకుండా ఎవడు డబ్బు పెడతాడు, ఎవడు ధన రాజకీయాలు చేస్తాడు, ఎవడు కుల రాజకీయాలు చేస్తాడు అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు. మీరు కూడా బీసీలకు అవకాశం ఇవ్వాలి. బీజేపీ పార్టీని అడుగుతున్నాం, నోరు తెలిస్తే మాకు బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ అధ్యక్షుడు ఒక బీసీ ఉన్నాడు అంటున్నాడు. మరి దుబ్బాకలు ఎందుకు ఒక బీసీకి ఇవ్వాలని నేను అడుగుతున్నాను. ఈ దుబ్బాకల ముదిరాజులు లేరా, ఈ దుబ్బాకల గౌలు లేరా, ఈ దుబ్బాకల యాదవులు లేరా, విశ్వబ్రహ్మణ్ లేరా, రజకులు లేరా, నాయబ్రహ్మణ్ లేరా, మునూరు కాపులు లేరా, సబ్బండ కులాలు ఉన్నాయి. ఈ జెండా మోసిన వానికి, ఓటేసిన వానికి అవకాశం లేకుండా బీజేపీ కాంగ్రెస్ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డ పార్టీ అయిపోయి, ఎవరు ఉద్యోగాలు పీసీసీ అధ్యక్షులు వాళ్ళే ఉంటారు, కింది స్థాయిలో వాళ్ళే ఇస్తారు. కాబట్టి మీ వైఖరి మార్చుకోవాలి. మార్చకపోతే మాత్రం దుబ్బాకలో బీసీ ఎస్సీ ఎస్టీలకు అవకాశం కల్పించకపోతే త్వరలోనే ఒక 15 రోజుల్లోనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘాలతోటి ఈ దుబ్బాకలో ఒక విశ్వస్థాయి సమావేశం పెడతాం. ఆ విశ్వస్థాయి సమావేశంలో ఈ రాజకీయ భవిష్యత్తు మీద చర్చిస్తాం. మీరు గనక బీసీలకు అవకాశం ఇస్తే బంగారు పల్లెంలో పెట్టి ఏ పార్టీ ఇచ్చినా, బీజేపీ ఇచ్చినా, కాంగ్రెస్ ఇచ్చినా, టీఆర్ఎస్ ఇచ్చినా, బంగారు పల్లెంలో పెట్టి గెలిపిస్తాం. పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. వెల్దుర్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన హామీలు ఏమైనా గుర్తున్నాయా అని మాట్లాడారు. 2019 ఎన్నికల కంటే ముందు ఇప్పటి వరకు ఏమైనా నూతన పెన్షన్లు ఇచ్చారా, రేషన్ కార్డులు ఏమైనా ప్రజలకు ఇచ్చారా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటూ ప్రజలకు మభ్యపెడుతూ కట్టిన ఇళ్లను పంపిణీ చేసేందుకు ఎందుకంత నిర్లక్ష్యమని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన చెక్ డ్యాంల ముందు టీఆర్ఎస్ పాలనలో కట్టిన చెక్ డ్యాంలు పూర్తిగా లీక్ అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ పేరిట ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని, దీనివల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన మండిపడ్డారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే సెంటు ప్రభుత్వ భూమి మిగలదని ఆయన పేర్కొన్నారు. వెల్దుర్తి పట్టణంలో 5 సంవత్సరాలు గడుస్తున్న రోడ్డు పనులు మధ్యంతరంలోనే ఎందుకు ఆగిపోయిందో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యక్షుడు సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో 350 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అడిషనల్ కలెక్టర్ కానీ ఆర్డీఓలు కానీ ఇవన్నీ
ఇటు మన పబ్లిక్ పబ్లిక్ ఏమో ఏ సమస్యలు పట్టించుకోకుండా పబ్లిక్ సమస్యలు తీర్చకుండా ఉంటే ఇంకో దిక్కు గవర్నమెంట్ ల్యాండ్లకు ఎన్ఓసీలు ఇచ్చుకుంటా కోట్ల రూపాయలు లంచం తీసుకుంటున్నారు మన జిల్లా అధిష్టానం కట్టుబడి. ఇది 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 టీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారం నిర్వహిస్తున్నటువంటి పాత్రకు నిదర్శనం. అంటే నువ్వు ఎవరికి సదులు కట్టుకున్నావు ఇలా బంగారు తెలంగాణ నీవు అందరు కలలు కడినాక నువ్వు ఎవరికి సదులు కడుతున్నావు ఇలా నీవు నువ్వు 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 ఎంచుకున్నటువంటి అధికారులకు సదులు కడుతున్నావు. పోయిన పోయిన కలెక్టర్ పాత్ర కూడా ఉందని పత్రికలలో రాసింది. పోయిన కలెక్టర్ పాత్ర కూడా అంటే కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ చేసిన పాత్ర ఏంటి ఇక్కడ ప్రభుత్వ భూములను కాజేయాలి ప్రభుత్వ భూముల ద్వారా లబ్ధి పొందాలి. దీంట్లో మరి ప్రజాప్రతినిధుల పాత్ర కూడా ఉందని తెలుస్తున్నాం. మరి ఏ ప్రజాప్రతినిధులు కూడా తెలుస్తలేదు. అది కూడా మరి సమగ్ర విచారణ జరగాలి. అది కూడా రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్ ఉన్నటువంటి దర్యాప్తు సంస్థతో రాకుండా మిగతా సంస్థలతో స్వతంత్ర సంస్థలతో దర్యాప్తు చేపించి ఈ నిగ్గు తెంచాలని పత్రికా విలేకరులు అభిప్రాయం. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా స్థానికేతరులకు ఉద్యోగాలు ఇస్తున్నారంటూ తమకు ఉద్యోగ అవకాశం కల్పించాలంటూ నిరుద్యోగ యువకులు కంపెనీ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన మెదక్ జిల్లా చినశంకరంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా చినశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ మలహన్నీ ఫోమ్ కంపెనీలో స్థానికులు పలుమార్లు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ స్పందన లేకపోవడంతో కంపెనీ ముందు సుమారు 100 మంది నిరసన తెలిపారు. అయినప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడంతో ఇద్దరు యువకులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. కంపెనీ సిబ్బంది కొందరు వ్యక్తులను అడ్డుకుని వారి వద్ద నుంచి వాటిని తీసేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. నిరసనకారులు నిరసన విరమించిన అనంతరం స్థానిక నాయకులతో కంపెనీ యాజమాన్యం చర్చలకు దిగింది. సర్పంచ్ రాజారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం 90% స్థానికులకు అవకాశం కల్పించినప్పటికీ స్థానికేతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం బాధాకరమన్నారు. మరి స్థానిక ఉద్యోగకి అవకాశం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడో చెప్పారు. 2 నెలలు అవుతుంది దాదాపు. మరి ఇక్కడ ఉన్న మా స్థానికంగా ఉన్న కంపెనీలో మా స్థానికులకే ఉద్యోగాలు లేవు. మరి చాలామంది బయట వాళ్ళు చేస్తున్నారు. మరి కాంట్రాక్ట్లు కూడా మరి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కాంట్రాక్ట్ చేస్తున్నారు. కనీసం శంకరాంపేట వాళ్ళు ఇక్కడ స్థానికంగా గ్రామంలో కనీసం కూలి చేస్తే అందుకు కూడా మేము అర్హులంగా మరి ఇక్కడ మరి మీకు వచ్చే పొల్యూట్ ఏమో మా గ్రామం భరిస్తుంది. మరి మీ వచ్చే ప్రతి ఒక్క పర్యావరణం మేము అనుభవిస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్న ఉద్యోగాలకు మేము అర్హులంగా మరి మా పిల్లలు కూడా బీటెక్ చేసారు, బీఎస్సీ చేసారు, మరి లేబర్ పని చేస్తాను కూడా సిద్ధంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి నార్త్ ఇండియన్ కేకలు తెచ్చి మరి ఇక్కడ మామయ్య పెత్తనం చాయించలేదు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బ్రహ్మాండ చెప్పారు 90% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి, ఏదన్నా 10% ఉంటే హై లెవెల్ ఉద్యోగాలు ఉంటే మీరు ఎడ్యుకేషన్ బట్టి తీసుకోవాలని చెప్పి మొన్ననే ఒక 15 రోజుల కింద చేయడం జరిగింది. మరి ఇప్పుడే పిల్లలందరూ ధర్నా చేశారు. మరి వాళ్ళని శాంతపరిచినాం. మరి యాజమాన్యంతో చర్చలకు పోతున్నాం. మరి యాజమాన్యం కూడా మరి స్పందించి మా స్థానికులకే ఉద్యోగాలు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఒకవేళ వాళ్ళతో ఈ చర్చలకి విఫలమైతే నెక్స్ట్ చర్యలు ఏందనేది నెక్స్ట్ ప్రకటిస్తాను.